కొన్ని పత్రికా యాజమాన్యాలు జగన్ గురించి అలా కూడా ఆలోచిస్తున్నాయి. వైఎస్ చనిపోయిన మరుసటి రోజే జగన్ కేవీపీ కలిసి పోలవరం టెండర్లను అప్లోడ్ చేశారంటూ మంత్రి దేవినేని ఉమా చాలా రోజులుగా పదే పదే ఆరోపణ చేస్తూ వస్తున్నారు. వైఎస్ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా టెండర్లు అప్లోడ్ చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. దేవినేని చేస్తూ వస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధమని డాక్యుమెంట్లతో సహా రుజువు చేశారు ఎంపీ కేవీపీ రామచంద్రరావు. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సదరు డాక్యుమెంట్లను తేదీలతో సహా చూపించారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే వైఎస్ బతికి ఉండగానే పోలవరం టెండర్లను అప్లోడ్ చేసినట్లు తెలిపారు. వైఎస్ చనిపోవడానికి 4 రోజుల ముందే టెండర్లను అప్లోడ్ చేసిన విషయానికి సంబంధించి డాక్యుమెంట్లను చూపించారు. దేవినేని విమర్శలు చేయడం తప్ప ఏం చేయగలరని కేవీపీ ప్రశ్నించారు. వైఎస్ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరిచ్చేందుకు సిద్ధమైతే రాయలసీమకు నీరివ్వడానికి వీల్లేదంటూ ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసిన దేవినేని ఉమాకు ఇప్పుడు మాట్లాడేందుకు సిగ్గుపడాలని కేవీపీ ఫైర్ అయ్యారు. పోలవరం ముంపు మండలాలని ఏపీకి బదలాయించేలా విభజన చట్టంలో చేర్చింది కాంగ్రెస్ అని వివరించారు. చంద్రబాబు మాత్రం ముంపు మండలాలను ఏపీలో కలిపే వరకు ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రధాని మోదీకి చెప్పానంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ అనే వార్డు లేకపోయి ఉంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్కడైనా మాట్లాడేవారా అని ప్రశ్నించారు. రాయలసీమకు నీరిచ్చే పోతిరెడ్డిపాడుపై కొందరు ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని కేవీపీ చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్తో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కోసం వైఎస్ వాదనకు దిగారని కేవీపీ చెప్పారు. ఏపీలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని కొందరు అంటున్నారని, కానీ భవిష్యత్తు లేకపోయినా తల్లిలాంటి పార్టీ తనకు భారం కాబోదనిన్నారు కేవీపీ. వైఎస్ జగన్ తనకు మేనల్లుడని, అలాంటి వాడు ఓడిపోవాలని తానెందుకు కోరుకుంటానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలపడితే జగన్ బలహీనపడతారన్న కోణంలో కొన్ని పత్రికా యాజమాన్యాలు ఆలోచనలు జరుపుతున్నాయని కేవీపీ చెప్పారు. కానీ ఒకరు బలహీనపడితే మరొకరు బలపడతారన్న వాదనలు పసలేదని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదని, అలాంటి పార్టీకి ఇతరులను విమర్శించే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్లో ఉన్నా తన మేనల్లుడు వైఎస్ జగన్ బాగుండాలని ఆశిస్తానని కేవీపీ చెప్పారు. రాజకీయాల్లో ఎవరూ అంటరాని వారు కాదని, ఎవరు ఎవరితోనైనా కలిసే పరిస్థితులు రావచ్చునని కేవీపీ అభిప్రాయపడ్డారు.